నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరు ఏమో, కానీ అవమానాన్ని మాత్రం అస్సలు భరించలేరు. పిల్లల కోసం ఆస్తులు పెంచకండి, పిల్లల్నే ఆస్తులుగా పెంచండి. నీవు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. నీకు బలం లేదు అనుకోవడమే నిజమైన బలహీనత. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే కోరిక చాలా విలువైనది. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు, సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నల్లో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనస్సు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థించటం మిన్న. జీవితం అంటే ఆట కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడాల్సిందే. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు, బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి, ఒకటి తినే చోట, ఇంకొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాల్ని కాపాడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.